మీకు సంక్షిప్తంగా ఈనాడు వారు ఇంత దారుణంగా ఇంత నీచంగా కథనాలు రాయటం ఎంతవరకు పద్ధతి, జర్నలిజం విలువల్ని వాళ్ళు ఇంత రకం ఈ రకంగా వలువలు వది విడిచే వదులు తీసేసి మరి నగ్నంగా తిరగడానికి కూడా సిగ్గుపడకుండా ఎలా రాస్తున్నారు, మీరు దీని మీద ఎట్లా స్పందిస్తారు? సార్, ఈనాడు ఇలా రాసింది అని చెప్పి సాక్షిలో మాట్లాడుకోవాలంటే బహుశా వైసీపీ వాళ్ళకి పెద్ద ఇబ్బంది ఉండకపోవచ్చు, కానీ ఏదైనా సరే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మీడియా, ఈవెన్ మీ మీడియాతో కలిపి మీరందరూ కూడా అంటే ఈ సాక్షి పేపరు లేకపోతే ఈనాడు పేపరు, అంధ్రజ్యోతి పేపరు ఒక పార్టీకి కొమ్ము కాయడం ప్రారంభం చేసిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో మీడియా విలువల గురించి మాట్లాడుకుంటే చూసేవాళ్ళు పాపం చాలా విచిత్రంగాను ఎబ్బెట్టుగా ఉంటుంది అనేటువంటిది వాస్తవమైనటువంటి విషయం సార్. ఎందుకంటే అట్లా కాదు, అట్లా కాదు. ఇప్పుడు సురేంద్రమోహన్ గారు, సురేంద్రమోహన్ గారు మీరు జనరలైజ్ చేసి మాట్లాడదలిస్తే మాట్లాడండి. ఇప్పుడు ఉదాహరణకి సాక్షి ఉంది, ఫలానా వార్త కరెక్ట్ కాదని చెప్పండి. నేనైతే చూస్తున్నాను గత 15 ఏళ్ళుగా ఎక్కడ పని కట్టుకుని అబద్ధాలు రాసినట్లయితే నాకు కనపడలేదు. ఉంటే చెప్పండి, నాకేం అభ్యంతరం లేదు. వాళ్ళు ఎవరు రాసినా తప్పే, పైగా వీళ్ళు మేము ఫలానా పార్టీ అని చెప్పుకున్నారు. అయినా కూడా ఎక్కడ అట్లాంటి మరీ దారుణమైన కథనాలు రాసినట్టుగా నాకు కనపడలేదు. కానీ ఈనాడు తెలుగుదేశం పార్టీ ముద్ర వేసుకోమనండి, చంద్రబాబు ఫోటో వేసుకోమనండి, ఇంకా సైకిల్ గుర్తు వేసుకోమనండి, వాళ్ళ ఇష్టం ఏమైనా చెత్తాచెదారం ఏమైనా రాసుకునే. కానీ ఇండిపెండెంట్ ముస్లిం ప్రజల్ని మోసం చేయటం పద్ధత కాదా? సంక్షిప్తంగా దాని మీద మాట్లాడి మీకు ఇబ్బంది ఉంటే వదిలేసేయండి. ఖచ్చితంగా 100% మాట్లాడడం కష్టమైనటువంటి సబ్జెక్ట్. ఎందుకంటే ఇప్పుడు మీ సాక్షి ఛానల్ లోకి వచ్చి మీ గురించి వ్యతిరేకంగా నేను చెప్తున్నాను వినండి, సాక్షిలో పొరపాటు వచ్చినా కూడా నేను మొహాటం లేకుండానే ఇది పొరపాటు అయ్యా అని చెప్పేస్తాను, నాకేం ఇబ్బంది లేదు. మీరు రాజకీయ నాయకులు కాబట్టి ఇబ్బంది పడుతున్నారు, కానీ నేనైతే దేంట్లో వచ్చినా నాకు. కానీ నేను 46వ సంవత్సరంలో ఈ ఫీల్డ్లో ఉన్నాను సురేంద్రమోహన్ గారు. ఇంత దారుణంగా ప్రతి పేజీ నిండా ఫస్ట్ పేజీ బ్యానర్తో మొదలుపెట్టి చివరి పేజీ వరకు అబద్ధాలు, మోసాలు, అసలు ప్రభుత్వం ఏ ఒక్క మంచి పని చేయనట్లుగా ఈ రకంగా దుర్మార్గంగా రామోజీరావు గారు బట్టలోడ తీసి తిరుగుతూ ఉంటే చెప్పలేని దైన్య పరిస్థితి మీలాంటి వాళ్ళు కూడా చెప్పలేకపోవడం అంటే దురదృష్టం. సరే, అయినా కూడా మీ విజ్ఞతకు వదిలేస్తున్నాను. మీరు ఎవరు చేసినా తప్పని చెప్పండి, నాకేం అభ్యంతరం లేదు. కానీ ఈనాడు గురించి మాట్లాడటానికే మీరు భయపడుతున్నారు అనేది బాధాకరం. నా సాక్షి గురించి కూడా మాట్లాడడానికి భయపడుతున్నాను అనుకోండి, ఈనాడు గురించే కాదు సాక్షి. ఎందుకు భయపడక్కర్లేదు? మీరు భయపడక్కర్లేదు, నేనే భయపడలేదు. మీరు ఎందుకు భయపడతారు? నేనే భయపడలేదు. తప్పు ఈ తప్పు రాశారా, సరి చేసుకోండి అని చెప్తాం. ఇబ్బంది పడుతున్నారు, మీకు రామోజీరావుకి ఏదో ఇబ్బంది ఉన్నట్టుంది. సరే, వదిలేసేయండి. రైట్, ఇక చంద్రబాబు నాయుడు గారు చేసిన అడ్డొస్తే తొక్కేస్తాం. వద్దు, మీరు మీరు ఇబ్బంది పడేటట్టయితే మీకు ఇబ్బంది అని ముందే చెప్పారు కదా. నేను నిజం మాట్లాడితే ఇవ్వండి, ఇవాళ నేను స్ట్రైట్ గా అడుగుతున్నాను. ఇవాళ ఈనాడు రాసిన వార్తల్లో నిజం ఉందా లేదా దాని గురించి చెప్పండి, సరిపోతే మిగతా విషయాలని తర్వాత మాట్లాడుకుంటాం. మీరు అప్పుడు మీ ప్రశ్నలో ఏం అడగాలంటే ఈనాడు ఆంధ్రజ్యోతి సాక్షిలో రాసిన విషయాలు నిజమా కాదని అడగండి, చెప్తాను. అయిపోయింది కదా, ఇంకెందుకు మీరు ఇబ్బంది పడద్దులేండి సురేంద్రమోహన్ గారు. ఎందుకు ఆ గొడవ? మీకు రామోజీరావుతో ఏదో ఇబ్బంది ఉంటది, మీకు మీకు బరంపురం ఏదో ఉండదు. నేనేం చెప్పాను, నాకు రామోజీరావు గారికి, నాకు ఈనాడుకి, నాకు ఆంధ్రజ్యోతికి ఏదో ఒప్పందం ఉంటది, లేకపోతే వాళ్ళ గురించి కాదండి. నేను అడుగుతున్నా, నేను అట్లాగా ఫస్ట్ పేజీ నుంచి నిజాలు మాట్లాడమంటే మాట్లాడతాను. అది మీకు ఓకే, వద్దులేండి. ఇంక మీరు నిజాలు అంటే వద్దు, టైం వేస్ట్ అవుద్ది. ఇప్పటికే చాలా టైం అయింది, అసలు విషయంలోకి వెళదాం. ఇక చంద్రబాబు నాయుడు గారు ఏమంటున్నారంటే అడ్డొస్తే తొక్కేస్తా, పిల్లల భవిష్యత్తు నా మీద నమ్మకం పెట్టుకోండి, పిల్లల భవిష్యత్తు కోసం మద్యం సరఫరా చేస్తా నాణ్యమైంది, నా రాజకీయం ముందు జగన్ బచ్చా, మీ నాన్నే నా దెబ్బకు భయపడ్డాడు, జగన్ అవసరమైతే కాళ్ళు పట్టుకుంటాడు,
లే తర్వాత కాళ్ళు లాగేస్తాడు. అలాగే జనసేన టీడీపీ విజయం ఖాయమైపోయింది ఇప్పటికే అని అంటున్నారు. బీజేపీని ఇంకా కలపలేదు. ఏమిటి అసలు దీంట్లో ఉన్న దీని మీద విశ్లేషణ ఏమిటి? నిజంగా చంద్రబాబు గారు మతి ఉండే మాట్లాడుతున్నారా, లేక తప్పి మాట్లాడుతున్నారా, నిజాలు మాట్లాడుతున్నారా, అబద్ధాలు మాట్లాడుతున్నారా? మీరేమంటారు సురేంద్ర మోహన్ గారు? మీరే సంక్షిప్తంగా మాట్లాడితే మిగతా వాళ్ళు మాట్లాడతారు. సార్, ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాలన్నీ కూడా భారతీయ జనతా పార్టీ చుట్టూ తిరుగుతున్నాయి అనేటువంటిది వాస్తవం. అది తెలుగుదేశం పార్టీ అయినా, జనసేన పార్టీ అయినా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయినా, ఈ మూడు పార్టీలు బీజేపీ చుట్టూ, కేంద్ర ప్రభుత్వం చుట్టూ, కేంద్ర ప్రభుత్వం యొక్క దాని యొక్క ఏమంటారు ఆశీస్సుల కోసం తిరుగుతున్నారు, ఆలోచిస్తున్నారు అనేటువంటి విషయం వాస్తవం. అయితే భారతీయ జనతా పార్టీ ఈరోజు కూడా పొత్తుల విషయంలో ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. తీసుకున్న తర్వాత ఖచ్చితంగా తెలియజేస్తామనేటువంటి విషయం చెప్పారు. మేము ఇప్పటి వరకు కూడా దేశంలో మాకు ఆలోచన విధానానికి అనుకూలమైనటువంటి పార్టీలందరినీ కలుపుకుంటాము, గతంలో పనిచేశాము, లేకపోతే ఇప్పుడు మాకు ఐడియాలజీ నచ్చి అన్కండిషనల్ గా మా దగ్గరకు ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా కలుపుకుని పోతామని చెప్పేటువంటి ఆలోచన భారతీయ జనతా పార్టీకి ఉంది. ఈ రోజు మా లక్ష్యం, ఈరోజు నేను ఢిల్లీ నుంచి మాట్లాడుతున్నా, మా జాతీయ కౌన్సిల్ సమావేశం నిన్న అఫీషియల్ గా ప్రారంభమైంది, నిన్న ఈ రోజు పూర్తిగా జరుగుతాయి. మా లక్ష్యం, నరేంద్ర మోడీ గారు చెప్పారు, 370 సీట్లు భారతీయ జనతా పార్టీకి దేశంలో క్లియర్ గా రావాలి. అదే విధంగా 400 పై చిలుకు సీట్లు ఎన్డీఏకి రావాలని చెప్పారు. అయితే ఒక విషయం అయితే స్పష్టంగా జేపీ నడ్డా గారి యొక్క స్పీచ్ లో చెప్పిన విషయం ఏంటంటే, సౌత్ ఇండియాలో అనేటువంటి పదం కూడా వాడడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడ ఈ విషయం నేను తెలియజేయాలి, సౌత్ ఇండియాలో భారతీయ జనతా పార్టీ వీక్ అనేటువంటిది కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి ఆరోపణలకి సరైనటువంటి సమాధానం కూడా చెప్పడం జరిగింది. ఏంటంటే సౌత్ ఇండియాలో ఉన్నటువంటి పార్లమెంట్ సీట్లు కాంగ్రెస్ కంటే బీజేపీకి ఎక్కువ, సౌత్ ఇండియాలో ఉన్నటువంటి రాజ్యసభ సీట్లు బీజేపీ కంటే సారీ కాంగ్రెస్ కంటే బీజేపీకి ఎక్కువ, సౌత్ ఇండియాలో ఉన్నటువంటి ఎమ్మెల్యే సీట్లు ఈరోజు కర్ణాటక పికప్ అయింది కానీ మామూలుగా చూస్తే కాంగ్రెస్ కంటే ఎక్కువ. సౌత్ ఇండియాలో కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ తీసుకుంటే కాబట్టి మేము సౌత్ ఇండియాలో కూడా ఉన్నాం. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు, ఈ పక్క అటక్ నుంచి కటక్ వరకు ఉన్నటువంటి దేశవ్యాప్తంగా ఈరోజు భారతీయ జనతా పార్టీ విస్తరించింది. రాబోయే కాలంలో కూడా 370 సీట్లతోటి భారతీయ జనతా పార్టీ గెలవబోతుంది. దానికోసం కార్యకర్తలందరూ కూడా బూత్ స్థాయిలో పనిచేయాలని చెప్పి వారు తెలియజేయడం జరిగింది. ఇందులో గొప్ప విషయం, మన తెలుగు ప్రజలు హ్యాపీగా ఫీల్ అవ్వాల్సిన విషయం ఏంటంటే, జాతీయ మహాసభల్లో హిందీలో మాట్లాడతారు, పూర్తిగా కూడా ఇంగ్లీష్లో మాట్లాడతారు. ఈ యొక్క జాతీయ సమావేశంలో తీర్మానాన్ని ఆమోదించేసేటువంటి సమయంలో నిర్మలా సీతారామన్ గారు వచ్చి వారు మాట్లాడడం జరిగింది. వారు మాట్లాడేటప్పుడు స్వయంగా ప్రధానమంత్రి గారే మైక్ తీసుకొని, మీరు హిందీలో బాగా మాట్లాడారు, అలాగే ఇంగ్లీష్లో మాట్లాడారు, మీరు సౌత్ ఇండియా నుంచి వచ్చారు కాబట్టి మీరు తమిళ్లోనూ తెలుగులోనూ కూడా మాట్లాడాలని చెప్పి వారు స్వయంగా వారే కోరడం జరిగింది. ఆ కోరిక మేరకు ఆవిడ ఫస్ట్ తమిళ్లో 5 నిమిషాలు, తర్వాత తెలుగులో 5 నిమిషాల పాటు మాట్లాడడం ఏదైతే ఉందో, వారు సౌత్ ఇండియాకి ఇస్తున్నటువంటి ప్రాధాన్యతని చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. అదేవిధంగా నడ్డా గారి స్పీచ్లో చెప్పిన విషయం ఏంటంటే, సౌత్ ఇండియాలో కూడా భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా అన్ని రాష్ట్రాలు, అంటే ఇప్పుడు తెలంగాణలో 1 నుంచి 8కి వచ్చాము, రాబోయే కాలంలో అధికారంలోకి వస్తాము, ఈవెన్ ఆ సౌత్ ఇండియాలో ఉన్నటువంటి కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ లో కూడా రాబోయే కాలంలో భారతీయ జనతా పార్టీ గణనీయమైనటువంటి ఓట్లు సీట్లతోటి ముందుకు వెళ్ళిపోతున్నాం అనేటువంటి విషయం తెలియజేశారు. కాబట్టి ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ లో కూడా భారతీయ జనతా పార్టీకి పుష్కలమైనటువంటి అవకాశాలు ఉన్నాయి. ఖచ్చితంగా రాబోయే కాలంలో భవిష్యత్తు ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు భారతీయ జనతా పార్టీతో ముడిపడి ఉంది. మీరు చెప్పినట్టు ఇప్పుడు పథకాలు, ఇప్పుడు మన నాకు పేరు కరెక్ట్ గా తెలియదు, సారి క్షమించాలి, ఎర్రగుంటపాలెం సంబంధించినటువంటి సమన్వయకర్త వారు చెప్తూ పథకాలు ఈరోజు ఒక్కొక్క నియోజకవర్గంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పథకాల గురించి చెప్తున్నారు. సార్, ఈ మధ్య కాలంలో వికసిత భారత్ యాత్ర అని చెప్పి, వికసిత భారత్ సంకల్ప యాత్ర అని చెప్పి
దేశవ్యాప్తంగా, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ లో కూడా జరుగుతుంది ప్రతి మండలంలో కూడా. అయితే అందులో నిజాలు మాట్లాడుకుంటున్నారు. ఏదైతే లబ్ధిదారులకు లబ్ధి పొందినటువంటి విషయం, లబ్ధి ఎవరు ఇచ్చారు అనేటువంటి విషయం కూడా చాలా స్పష్టంగా తెలియజేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లో జరిగినటువంటి లబ్ధిదారుల్లో చాలా వరకు అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చుండొచ్చు, కానీ దాంతో పాటు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కంటే ఎక్కువే ఇచ్చింది కాబట్టి, ఎక్కువే ఇచ్చింది కానీ తక్కువ ఎక్కడ ఇవ్వలేదు. కాదు రోజువారి కథ చెప్తున్నారు మీరు, నేను అడిగిన దానికి సమాధానం చెప్పట్లేదు. చెప్పండి, 100 సీట్లు మీరు ఎన్ని సీట్లు తీసుకోబోతున్నారు? కాదు మీరే ఓకే, ఆయన పత్రికలకు సంబంధించి మాట్లాడుతూ ఆ విషయాలు చెప్పారు, మీరేమో పత్రికల గురించి మాట్లాడదలుచుకోలేదు కాబట్టి టైం తక్కువ ఉంటది కదా. చిన్న చిన్న సలహా సార్, సమన్వయకర్త గారు ఎర్రగొండపాలెం శ్రీశైలం కింద అంటే శ్రీశైలం యొక్క దారి మీ నియోజకవర్గం నుంచే ఉంటది అనుకుంటున్నాను. నాకు కొద్దిగా కరెక్ట్ సబ్మిషన్ చెప్తే, ఏదైతే నైట్ స్టే చేసేటువంటి ప్రాంతం మీ నియోజకవర్గమే కదండి, అంటే అడవుల్లో ఎక్కకుండా ఘాట్ రోడ్ ఎక్కకుండా ఆపే ప్రాంతం మీ ప్రాంతమే అనుకుంటున్నా. ఎవ్రీడే శ్రీకాకుళం సారీ శ్రీశైలంకి వెళ్ళే దారి ఆపినప్పుడు, అర్ధరాత్రి 10 గంటలప్పుడు ఇంకా ఎక్కడానికి లేదు అని చెప్పి ఆపినప్పుడు సుమారు 200 నుంచి 300 వరకు ఒక్కొక్కసారి భక్తులు అక్కడ ఆగిపోతున్నారు. ఆగిపోతే మళ్ళా మార్నింగ్ ఓపెన్ చేసేదాకా అక్కడ ఎటువంటి షెల్టర్ లేదు. ఒకటి మీరు గుర్తించాలి, మీ నియోజకవర్గం కాబట్టి సాక్షి ద్వారా మీకు నేను విన్నవించుకుంటున్నా ఏంటంటే 200-300 మంది రాత్రిలో అక్కడ ఆగిపోతున్నారు. అయితే వాళ్ళందరూ కూడా పాపం బస్సుల్లో వెళ్తే బస్సుల్లో, కారులో వెళ్తే కారులోనే పండుకుంటున్నారు. ఒక షెల్టర్ ఒకటి ఆలోచన చేయండి. రైట్ ఓకే.